ఇక రేపు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయనున్నారు పవన్. రేపు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయనున్నారు పవన్. సోమవారం సాయంత్రం రాజమండ్రికి వెళ్లనున్న పవన్ గోదావరి జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నోవాటెల్ హోటల్కి అయితే చేరుకుంటారని తెలుస్తోంది. నోవాటెల్ హోటల్లో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి ఆయన సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమంలో ఆయన బిజీగా ఉండనున్నారు. ముఖ్యంగా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే ఆశా ఒకలేవలేస్తున్నారో వాళ్ళతోటి ముఖ్యంగా సమావేశం. ఏ సీట్లలో మనం పోటీ చేస్తే గెలుపు సాధ్యం ఎక్కువగా ఉందనే అంశాలపైన ఆయన చర్చిస్తుంది. తదనంతరం ఆయన సోమవారం రాజమండ్రికి అయితే చేరుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందింది. దాని మేరకు సోమవారం నాడు రాజమండ్రికి వచ్చినటువంటి ఆయన అక్కడ ఇప్పటికే గతంలో ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ షెడ్యూల్ సంబంధించి అంతా కూడా ఏదైతే షెడ్యూల్ అంతా కూడా ఫెయిల్ కావడంతో అదంతా కూడా రూట్ మ్యాప్ మొత్తాన్ని కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. దానికి సంబంధించి తదనంతరం ఈ ఏదైతే వైజాగ్ టూర్ ఉందో వైజాగ్ టూర్ లో భాగంగానే రాజమండ్రి కూడా ఆయన పెట్టినట్టు తెలుస్తా ఉంది. రాజమండ్రి వేదికగా మొత్తం అందరితో కూడా ఆయన మాట్లాడనున్నారు.